एवरीबॉडी वेलकम टू अवर चैनल पनीर तो पास्ता एला चेयालो चूपिस्तानु कावाल्सिन पदार्थालु ఒక కప్పు పాస్తా ఉడికించినవి పన్నీర్ తురుముకున్నది ఒక 4-3 స్పూన్లు ఉంటది ఒక ఉల్లిపాయ టమాటీలు హైబ్రిడ్ టమాటీ అండి పులుపు రాదు ఏదో కలర్ఫుల్ గా ఉంటది బాగుంటదని గాని అంత పులుపు అయితే ఏమీ రాదు పొటాటో కొద్దిగా పొటాటో చిన్న పొటాటో చిన్నది కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకున్నది salt పాలమేగడ పల్లీలు చెక్క ముక్క చేసుకున్నదండి అది ఇవి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇగోండి పాలమేగడ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు పచ్చిమిర్చి తురుము చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కరివేపాకు కొద్దిగా కట్ చేసి ముక్కలుగా వేస్తాను वेगन आयन उल मुक्त वेस्ट चूँ को लास्ट वेयर को पोटाटो वेस्ट पोटाटो కొద్దిగా salt కొద్దిగా పాలు వేసి కొద్దిగా ఉడకనిద్దాం ఆ పొటాటో ఉడికిపోయిన తర్వాత కొద్ది టమాటీ వేస్తాను కొద్ది సేపు ఉడకనిద్దాం పొటాటో ఉడికిపోయిందండి బాగా ఉడికింది ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇది హైబ్రిడ్ టమాటీ కదా పులుపు ఏమీ రాదు కొద్ది మనకి గ్రేవీ లాగా రావడం కోసం అలా కొద్ది వేసాను ఇప్పుడు ఇంకా కొద్దిగా salt వేస్తాను కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకోండి కొద్దిగా పాలు ఇలా పెట్టేసి కొద్దిసేపు ఉడలేదా రండి చూద్దాం బాగా ఉడికింది ఇప్పుడు పాస్తా ఉడికిన పాస్తా కలుపుకుందాం వేసి కొద్దిగా बागा
ఇప్పుడు ఈ కొద్దిగా ఆనియన్ ఉంది కదండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఈ పన్నీర్ తురుము పల్లీలు చిన్న పల్ల వేసుకుంది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అలాగా బాగుంటది డైరెక్ట్ ఆయిల్ కన్నా నేచురల్ ఆయిల్ వాడుకోవడం మంచిదండి ఇప్పుడు గ్రౌండ్ నట్ ఇవన్నీ ఎంత తిన్నా పర్వాలేదు తయారైన ఆయిల్ వేస్తేనే మనకి ప్రమాదం అది మనం వాడేకే మనకు తెలుస్తది అంతవరకు ఏంటంటే ఏమో ఆయిల్ సరిపోదేమో అనుకుంటారు వాడి చూస్తే మన హెల్త్ మనకు అర్థం అవుతది కొత్తిమీర కట్ చేసింది ఉంది కదా ఈ కరివేపాకు కూడా వేస్తాను కొద్దిసేపు ఉంచి ఆపేద్దాం అయిపోయినట్టుగానండి చాలా ఈజీ అయిపోయినట్టు ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆపేసి హాయ్ అండి పన్నీర్ పాస్తా రెడీ అయింది తప్పక ట్రై చేసి చూడండి మా నెక్స్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టపడితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్